ఈ నెల 10వ తేదీన జరగనున్న మా అధ్యక్ష పదవి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కొద్ది రోజులుగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో 5 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా ఇరువురి మధ్య మరింతగా మాటల యుద్దం జరుగుతోంది. ఇటీవల మా ఎన్నికలు ఈవీఎంస్ తో పాటు కాకుండా బ్యాలెట్ పద్దతిలోనే జరపమని మంచు విష్ణు విజ్ఞప్తి చేయగా, తాజాగా ప్రకాష్ రాజ్ పోస్టల్ బ్యాలెట్ విధానంపై మంచు ప్యానల్ మీద విరుచుకుపడ్డారు. మంచు విష్ణు ప్యానల్పై ఎన్నికల అధికారి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్లు తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఎన్నికల నియమావళి మంచు ప్యానల్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా దుర్వినియోగం అవుతోందని, 60 ఏళ్లకు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్కు అర్హులని, దీన్ని అనవసరంగా అవకాశంగా తీసుకుని ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్రలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. అలాగే అర్హత ఉన్న సభ్యులతో మంచు ప్యానల్ సంతకాలు సేకరిస్తోందని, ఓ వ్యక్తి నిన్న సాయంత్రం విష్ణు తరపున 56 మంది సభ్యులకు 28,000 కట్టారని, ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారని మండిపడ్డారు. మరి ప్రకాష్ రాజ్ ఆరోపణలపై మంచు విష్ణు ప్యానల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇవేవైనా అసెంబ్లీ ఎలక్షన్సా? దీనికోసం ఎందుకింత కొట్టుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఓ 2 సంవత్సరాలు ఉండే పదవి, దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ఏదైనా మీటింగ్లు గట్రా వస్తే మాట్లాడాలి, లేదా ఏదైనా సమస్యలు వస్తే రెస్పాండ్ అవ్వాలి. అదొక బాధ్యత తప్పితే అదో రాజభోగంలా ఫీల్ అవుతున్నారు. అసలు వీళ్ళ బాధ ఏంటో అర్థం కావడం లేదు అంటూ మండిపడుతున్నారు ఇతర స్టార్స్. అందుకే సెలబ్రిటీలందరూ కూడా దీనికి దూరంగా ఉంటేనే మంచిదని డిసైడ్ అన్నట్టు సమాచారం.